ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. అందరు హ్యాపీయా? అందరు స్కూల్కు రెగ్యులర్గా వెళ్తున్నారు కదా. చాలా హ్యాపీ డేస్ వచ్చేసినాయి కదా మనకు. ఓకే, కానీ సండే స్కూల్ మాత్రము మీరు ఈ యొక్క యూట్యూబ్ లెసన్స్ వినకుండా ఉండకూడదు. మీకు వారమంతా ఉంటుంది, ఏదన్నా ఒక రోజు మీరు వినొచ్చు అనమాట. ఒకవేళ సండే వినకున్నా కానీ మీరు వారమంతా కూడా మీరు ఈ యొక్క యూట్యూబ్ లెసన్ వినండి, బైబిల్ లెసన్స్ రెగ్యులర్గా వినండి. ప్రార్థన చేసుకొని మనం ఈ రోజు లెసన్లోనికి వెళ్దాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన వారమంతా కాచి కాపాడినందుకే నీకు వందనములు. ఇంతవరకు తోడుగా ఉన్న విధానం బట్టి నీకు వందనాలు. రేగల దేవ, చిన్న బిడ్డలను మరి జ్ఞాపకం చేసుకొని మరి వాళ్ళు నేర్చుకున్న పాఠాలు వారి హృదయంలో దాచిపెట్టుకునగలకు సహాయం దయచేయండి. మీరు మా పాపముల కొరకని చనిపోయి పాత పెట్టబడి తిరిగి లేచిన గొప్ప దేవుడు అయినందుకే నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ, చిన్న బిడ్డలు మరి నీ యొక్క వాక్యాన్ని నేర్చుకొని నేను యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించగలటకు సహాయం దయచేయమని, ఈ చెడ్డ లోకం నుండి మమ్మల్ని అందరూ కూడా రక్షించమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. జాషువా 24 చాప్టర్, యెహోషువా 24 అధ్యాయము. ఈ యొక్క పుస్తకంలో చివరి అధ్యాయము. అంతేకాకుండా మన లెసన్స్ ఈ జాషువా బుక్లో లాస్ట్ లెసన్ అన్నమాట ఇది. మరి మనము గడిచిన వారము మనం ఏ విధంగా యెహోషువా జాషువా ఏ విధంగా పెద్దవాడైపోయిండు, ముసలివాడైపోయిండు అని మనం చూసుకున్నాం కదా. మోర్ దెన్ 85 ఇయర్స్, 85 to 100 ఇయర్స్ అని మనం చూసుకున్నాం. సో ఆయన ఇంకా ముసలివాడైపోయిండు అనమాట. ఇంకా ఆయన చనిపోయే దినాలు దగ్గర పడుతున్నాయి. కాబట్టి ఆయన ఏం చేసిండంటే ఇస్రాయేల్ గోత్రములన్నింటినీ మరి షెకెము అనే స్థలానికి పిలిచిండు అనమాట. మరి ఇస్రాయేల్లో ఉండే ఆ యొక్క పెద్దలు, న్యాయాధిపతులు అందరినీ పిలిచి మరి వాళ్ళకి ఏం చెప్తారంటే, మరి ప్రభువైన దేవుడు, ఇస్రాయేల్ దేవుడైన ప్రభు మరి ఏం చెప్తున్నాడంటే, మీ పితరులు మరి ఆ యొక్క ఫ్లడ్ అయిన తర్వాత, జల ప్రళయం అయిన తర్వాత, నోవాహు యొక్క జల ప్రళయం అయిన తర్వాత, మరి మీ పితరులైన అబ్రహాము, మరి తెరహు కుమారుడైన అబ్రహాము ఇతర దేవుళ్ళను వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు మొక్కుతుండే అనమాట. ఊర్ అనే దేశంలో మరి మూన్ గాడ్ను వాళ్ళు మొక్కుతుండే అనమాట. కానీ మరి దేవుడు వాళ్ళను మరి పిలిచిండనమాట, అబ్రహామును, మరి తెరహు కుటుంబంను ఆ యొక్క దేశం నుండి బయటికి రమ్మని చెప్పిండు. బయటికి వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం బయటికి వచ్చిండ్రు. దేవుడు వాళ్ళను కనాను దేశానికి తీసుకొని వచ్చి అక్కడ మరి ఏ విధంగా అబ్రహాముకు మరి సంతానం లేనప్పుడు ఇస్సాకునిచ్చిండు. ఇస్సాకుకు మరి ఇద్దరు కుమారులను ఇచ్చిండు కదా, మరి జేకబ్ అండ్ ఈసా. మరి ఏషావుకు మరి ఆ యొక్క పర్వతము మౌంట్ సియర్ అనే పర్వతంను ఇచ్చిండు అనమాట. యాకోబు మరి అతని పిల్లలు ఐగుప్తులోనికి వెళ్ళిండ్రు. యాకోబుకు ఇస్రాయేలు అనే పేరు మార్చబడ్డది కాబట్టి ఇస్రాయేలు పిల్లలందరూ ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉండే. ఐగుప్తు దేశంలో మరి ఆ యొక్క ఫరో మరి ఐగుప్తీయులు వాళ్ళను చాలా హింసించిండ్రు. కాబట్టి దేవుడు వాళ్ళ మధ్యలకు మోషే అహరోనులను పంపి మరి ఐగుప్తు దేశంలో నుండి మరి ఐగుప్తు దేశం మీదకి ఎన్నో తెగుళ్ళను తీసుకొని వచ్చి వాళ్ళను ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొని వచ్చిండని ఆ యొక్క విషయం గుర్తు చేస్తాడనమాట మరి యెహోషువా. సో ఐగుప్తు దేశం బయటికి వచ్చినాక కూడా ఐగుప్తీయులు మరి ఇస్రాయేళ్లను వాళ్ళను తరుముతుండే అనమాట. వాళ్ళు ఎర్ర సముద్రం అనే ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళని తరుముతుండే. అప్పుడు మరి దేవుడు ఏ విధంగా మరి వారి యొక్క మొరను విన్నాడు అనమాట. మొరను విని ఐగుప్తీయులకు ఇస్రాయేళ్లకు మధ్యలో ఒక చీకటిని తీసుకొని వచ్చిండు. చీకటిని తీసుకొచ్చి మరి ఇస్రాయేల్ అందరూ ఆ ఎర్ర సముద్రంను దాటిన తర్వాత మరి ఐగుప్తీయులు దాటుతుంటే మరి ఆ నీళ్లు తిరిగి వాళ్ళ మీదకి వచ్చేసినాయి. కాబట్టి వాళ్ళు ఎర్ర సముద్రంలో ముంచివేయబడ్డారు. అంతేకాకుండా మరి ఇస్రాయేల్ తర్వాత మరి ఈ అరణ్య మార్గంలో కూడా ఎన్నో దినాలు వారు నడిచిండ్రు. అయిన తర్వాత ఈ అమోరియాల దేశానికి మరి దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చిండు అనే విషయము మరి యెహోషువా గుర్తు చేస్తూ ఉంటారు అన్నమాట. యోర్దాను దాటి ఇవతలకి అమోరియుల దేశానికి దేవుడు తీసుకొని వచ్చి ఈ యొక్క దేశం అంతటిని స్వాధీనం చేసుకుంటున్నట్లు మీకు మనకు దేవుడు సహాయం చేసిండు. అంతేకాకుండా మరి దేవుడు ఈ విధంగా సహాయం చేస్తుంటే మరి బాలాకు మరి మోయాబు రాజైన బాలాకు ఆయన లేచి ఇస్రాయేళ్లను మరి శపించాలని బిలామును పిలుచుకొని వచ్చిండు. అయితే బిలాము మాట దేవుడు వినలేదు. వినకుండా బిలాము నోరు మరి వాళ్ళని శపిద్దాం అనుకున్నప్పుడు దేవుడు బిలాము నోట్లో నుండి ఆశీర్వాద వచనంలో తీసుకొని వచ్చి మరి ఇస్రాయేళ్లను ఆశీర్వదించిండు అనే విషయము మనము చూసుకున్నాం కదా. అయిన తర్వాత యోర్దాను ఇవతల దాటిన తర్వాత మరి ఎరికో
ఎరికో ప్రాంతంలో ఎరికోను మరి జయించారు. అంతేకాకుండా అమోరీయులు, పెరిజీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాసీయులు, హివ్వీయులు, జెబుసీయులు ఇంతమంది చేతిలో నుండి దేవుడు మరి ఇస్రాయిల్ను ఏ విధంగా మరి విడిపించిండో ఆ యొక్క విషయము యెహోషువా గుర్తు చేస్తాడు. అంతేకాకుండా మరి ఒక కందిరీగలు అనే ఆ యొక్క అంటే భయంకరమైన ఇన్సెక్ట్స్ అన్నమాట, కందిరీగల మాదిరి అలాంటి ఇన్సెక్ట్స్ మరి వాళ్ళు ఆ యొక్క అమోరీలను వెలగొట్టిండ్రన్నమాట. ఒక ఖడ్గంతో చంపలేదు, ఏం లేదు, అలాంటి వాటితో దేవుడు వాళ్ళని తరిమేసిండనమాట. కాబట్టి ఇంత గొప్ప కార్యాలు దేవుడు మన పక్షాన చేసిండు అనే విషయాలు దేవుడు మరి ఇస్రాయేల్ యెహోషువా వాళ్ళకు గుర్తు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే యెహోషువా ఏం చెప్తున్నాడంటే, కాబట్టి ఇంత దేవుడు ఇంతగానో మనకు సహాయం చేసిండు, కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి భయపడాలా, దేవుణ్ణి మనము యథార్థంగా సత్యముతో ఆత్మతో ఆయనను సేవించాలా, మరి మన మధ్యలో ఎలాంటి మరి విగ్రహారాధన ఉండకూడదు, మరి దేవుణ్ణి మాత్రమే మనము సేవించాలా అని చెప్పి యెహోషువా వాళ్ళకు గుర్తు చేస్తాడనమాట, వాళ్ళకు వాళ్ళని ఎన్కరేజ్ చేస్తాడనమాట. కాబట్టి మరి ఇప్పుడు మీరు ఎన్నుకోండి, ఏం చేస్తారో ఎన్నుకోండి. మరి మీరు ఒకవేళ ప్రభువును వెంబడించాలా, దేవుని వెంబడించి దేవుని సేవించాలా అనే విషయం మీకు చెడుగా కనిపిస్తే మీరు మరి దేవుని వెంబడించకండి. ఒకవేళ అది మీకు మంచిది కనిపిస్తే మీరు దేవుని సేవించండి. మరి ఇతర దేవుళ్ళను మీరు ప్రక్కకు పెట్టేసి మరి మన దేవుడైన ప్రభువును మాత్రం సేవించండి. ఒకవేళ మీరు సేవించకున్నా పర్లే, కానీ నేనును నా ఇంటి వారు మాత్రము ప్రభువునే సేవిస్తాము అని యెహోషువా ఖచ్చితంగా వాళ్ళకు చెప్తాడనమాట. చెప్పినప్పుడు ప్రజలందరూ ఏం ఆన్సర్ చేస్తారంటే, అయ్యో అట్లా కాదు, మేము దేవుణ్ణి వదలము, మేము మరి ఇతర దేవుళ్ళు అన్య దేవుళ్ళను వదిలేస్తాం, కానీ మన దేవుణ్ణి మాత్రం మేము వదలము, వదలకుండా దేవుణ్ణి మాత్రమే మేము సేవిస్తాము. నువ్వు ఏ విధంగా నువ్వు నీ ఇంటి వారు దేవుణ్ణి సేవిస్తారో అదేవిధంగా మేము కూడా దేవుణ్ణి సేవిస్తాం. ఎందుకంటే దేవుడు మమ్మలను ఐగుప్తు దేశంలో మరి భయంకరమైన దాసత్వం నుండి మమ్మలను బయటికి తీసుకొని వచ్చిండు. ఎంతో గొప్ప మరి మిరకల్స్ చేసి మరి దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొని వచ్చిండు. మరి ఈ యొక్క అమోరీల దేశం, మరి ఈ దేశంలో మేము నివసించడానికి దేవుడు మమ్మలను తీసుకొని వచ్చాడు. కాబట్టి మరి దేవుడే మా దేవుడు, మరి మేము దేవుణ్ణే సేవిస్తాము, మా ప్రభువునే మేము సేవిస్తాము అని వాళ్ళు చెప్తారన్నమాట. అయితే యెహోషువా ఏం చేస్తాడంటే వాళ్ళతో ఏమంటాడంటే, ఏ మీరు దేవుని సేవించలేరు, ఎందుకంటే ఆ దేవుడు పరిశుద్ధమైన దేవుడు, అంతేకాకుండా రోషం గల దేవుడు. మీరు ఎన్ని తప్పులు చేసినారు కదా, మరి మీరు ఎంతగా దేవుని మరి విసర్జించి మరి మీరు అన్య దేవుళ్ళ వెంబడి వెళ్ళినారు, కాబట్టి దేవుడు మాత్రం మిమ్మల్ని క్షమించాడు, మిమ్మల్ని అందరిని నాశనం చేసేస్తాడు అని చెప్తాడు. చెప్పినప్పుడు ప్రజలందరూ యెహోషువాతో, లేలే మేమైతే దేవుణ్ణే సేవిస్తాము అని చెప్పినప్పుడు యెహోషువా అంటాడు, మరి మీకు మీరే సాక్షులు ఆ యొక్క విషయంలో, మీరు దేవుని వెంబడిస్తామని మీరు చూస్ చేసుకున్నారు, మీరు ఎన్నుకున్నారు, ఆయనను సేవిస్తామని మీరే ఎన్నుకున్నారు, కాబట్టి మీకు మీరే సాక్షులు అని చెప్పినప్పుడు వారందరూ అంటారు, మేమే సాక్షులం, మేము తప్పకుండా మా మధ్యలో ఉండే అన్య దేవుళ్ళు మరి ఏది కూడా మాకు మధ్యలకు దేవునికి మధ్యలకు ఏది కూడా రాదు, మేము అన్నింటినీ కూడా ప్రక్కకు పెట్టి మరి ఇస్రాయేల్ దేవుడైన ప్రభువును మా యొక్క హృదయపూర్వకంగా మేము ఆయనను సేవిస్తాము అనే విషయము మరి యెహోషువాతో ప్రజలందరూ చెప్తారన్నమాట. మేము తప్పకుండా దేవుని మాట వింటాము అని చెప్పినప్పుడు అప్పుడు యెహోషువా మరి ఆ దినమున షెకెము ప్రదేశంలో ఒక ఉడంబడిక చేశాడనమాట. ఒక ఉడంబడిక చేసి మరి అక్కడ ఒక పెద్ద రాయి మీద రాయిని నిలబెట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రము ఆ యొక్క రాయి మీద వ్రాస్తాడనమాట. ఎందుకంటే ఎవ్వరు కూడా మర్చిపోకూడదు, దేవుని యొక్క వాక్యము మర్చిపోకూడదు. ఈ రాయి మనకు సాక్ష్యము, ఈ రాయే మనకు సాక్ష్యము, మీరు చెప్పిన మాటలన్నీ దేవుడు విన్నాడు, కాబట్టి ఈ రాయి మనకు సాక్ష్యము అని చెప్పి మరి యెహోషువా ఆయన యొక్క ప్రసంగమును, ఆయన యొక్క లాస్ట్ స్పీచ్ మరి ముగిస్తాడనమాట. ముగించినప్పుడు ఇంకా ప్రతి ఒక్కరు ఎవరి టెంట్స్కు వాళ్ళు వెళ్ళిపోతారనమాట, ఎవరి ప్రదేశాలకు, ఎవరి ఇన్హెరిటెన్స్, ఎవరికైతే స్వాస్థ్యంగా ఇచ్చిండు కదా, అందరి గోత్రములకు స్వాస్థ్యంగా ఇచ్చిండు, కాబట్టి ఎవరి గోత్రములకు వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట ఇస్రాయేలీలు. ఇంకా మరి యెహోషువా ఇంకా పెద్దవాడు అయిపోయాడు కదా, ఇంకా ఆయనకు 110 ఇయర్స్ అంట, ఆయనకు ఎంత పెద్దవాడు కదా, ఎంత ముసలోడు అయిపోయాడు ఇప్పుడు జాషువా. కాబట్టి ఆ జాషువా ఇంకా చనిపోయాడు అనమాట. ఇంకా చనిపోయిన తర్వాత ఆయనను ఇంకా పాతి పెట్టేస్తారు అనమాట. మరి ఇంకా ఇస్రాయేల్ అందరూ యెహోషువా దినములన్నీ కూడా ఇస్రాయేల్ మాత్రము
దేవుని మాత్రమే సేవిస్తూ వచ్చిందన్నమాట. దేవుని చాలా చక్కగా వెంబడించిందన్నమాట. జాషువాకు ఆ యొక్క అలాంటి మనసు ఉండేదన్నమాట. దేవుని నేను దేవుని మాత్రమే సేవిస్తా అని చెప్పేసి ఆయనకు అలాంటి మనసు ఉండేదన్నమాట. కాబట్టి మనము మరి ఎప్పుడే కానీ దేవుడు మన పక్షాన చేసిన మేలు మర్చిపోకూడదు. ఎప్పుడే కానీ దేవుడు మన పక్షాన ఏమేమి మేలు చేసిండో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అన్నమాట. అంతేకాకుండా మన ఫెయిలియర్స్ ఏవేవైతే మనం దేవుని విషయంలో మనము బ్రేక్ చేసినాము, దేవుని యొక్క కవెనెంట్, దేవుని యొక్క ప్రామిసెస్, దేవుని యొక్క ఆజ్ఞలు మనకి ఇచ్చినవన్నీ కూడా మరి మనము ఒక్కోసారి మన యొక్క లైఫ్లో మనం బ్రేక్ చేస్తాం కదా, దేవునికి డిజోబే చేస్తాం, అలాంటివి కూడా మనం మర్చిపోద్దు. అరే నేను దేవునికి వ్యతిరేకంగా నేను చేసినాను కదా, పలానప్పుడు ఈ విధంగా చేసినాను కదా అనే విషయం మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. మన ఫెయిలియర్స్ కూడా మనం గుర్తుపెట్టుకొని మరి వాటిని మనము ఒప్పుకోవాలి. దేవుని దగ్గర ఒప్పుకొని మనం వాటిని విడిచిపెట్టి మనం తప్పకుండా మనము దేవుని వెంబడిస్తాము అనే విషయము మనము ఒక తీర్మానం చేసుకోవాలన్నమాట. మన యొక్క లైఫ్లో ఒక డెసిషన్ చేసుకోవాలి. అరే నేను ఫలాని విషయంలో నేను మర్చిపోయాను దేవుణ్ణి, ఫలాని విషయంలో నేను మరి దేవునికి వ్యతిరేకంగా నేను చేసినాను కాబట్టి దేవ నన్ను క్షమించు అని చెప్పి మనము దేవుని సరి అయిన విధంగా మనం దేవుని వెంబడించాలన్నమాట. లే ఇంకా నేను మనము పాస్ట్ మనము చేసిన ఫెయిలియర్స్ని బట్టి మనము అక్కడనే మనము స్టాప్ అయి ఉండకుండా, పాజ్ అయిపోయి ఉండకుండా మనం ముందుకు వెళ్ళాలన్నమాట. మనం దేవుని దగ్గర క్షమాపణ అడుకొని దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. కాబట్టి మనము ఇంకా నెక్స్ట్ డెసిషన్ చేసుకోవాలి, దేవునితో ఒక కవెనెంట్ చేసుకోవాలి. దేవ నేను ఇప్పటి నుండి ఆ విధంగా చేయను, నేను నిన్నే వెంబడిస్తాను, నీ మాటనే వింటాను, నిన్నే సేవిస్తాను. ఏ విధంగా మరి జాషువా వాళ్ళని ఎంకరేజ్ చేసింది ఆ విధంగా దేవుణ్ణి సేవించడానికి, దేవుడు పరిశుద్ధమైన దేవుడు అనే విషయం వాళ్ళకు గుర్తు చేసి వాళ్ళను ఒకలాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చిందన్నమాట దేవుని వెంబడించడానికి. సో మనం కూడా ఆ విధంగా ఒకరినొకరు మనము ఎంకరేజ్ చేసుకోవాలి. మనము పాస్ట్ ఫెయిలియర్స్ని మనం ఎప్పుడు ముందు పెట్టుకొని అరే నేను ఫెయిల్ అయిపోయినాను కదా అని చెప్పి ఆ విధంగా ఉండకూడదు. మనం పాస్ట్ ఫెయిలియర్స్ని గుర్తుపెట్టుకొని మనం ఫ్యూచర్ ఆ విధంగా చేయకుండా మరి మంచి డెసిషన్ చేసుకొని దేవుని వెంబడించాలా, దేవుని సేవించాలా, దేవుని మాట వినాలా అని మనం డిసైడ్ చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను కదా. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. The world behind me, the cross before me. The world behind me, the cross before me. The world behind me, the cross before me. No turning back, no turning back. No turning back, no turning back. Though no gun joins me, still I will follow. Though no gun joins me, still I will follow. Though no gun joins me, still I will follow. No turning back, no turning back. No turning back, no turning back. Jesus is coming in clouds of glory. Jesus is coming in clouds of glory. Jesus is coming in clouds of glory. To take me home, to take me home. To take me home, to take me home. మరి మనం లెసన్లో నేర్చుకున్నట్లు జాషువా ఆయన యొక్క లాస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కదా మరి ఇస్రాయేలీలకు. మరి జాషువాకు మరి ఇస్రాయేల్ లోపల ఉండే వీక్ స్పాట్స్ అన్నీ తెలుసామంట, అంటే వాళ్ళ లోపల ఉండే బలహీనతలన్నీ. ఆయన మరి ఆయన లైఫ్ ఎన్ని రోజులైతే ఇస్రాయేల్ నడిపించిండో మరి అన్ని రోజులు కూడా చూసిందనమాట ఇస్రాయేల్ ఏ విధంగా మాట వినేవారు కాదనమాట. కాబట్టి ఆయన ఒకటి అనుకున్నాడు అనమాట, నేను నా లాస్ట్ స్పీచ్ ఇస్తాను, నేను చనిపోతాను కదా, ఇంకా నేను పెద్దవాడిని అయిపోయినా చనిపోతాను, మరి వీళ్ళకు లాస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా అని మరి ఇచ్చిందనమాట. మరి దేవుని యొక్క వాక్యాన్ని
దేవుని యొక్క ధర్మశాస్త్రంను వెంబడించాలా. అంతేకాకుండా మరి అన్య దేశాలతో మరి ఫ్రెండ్షిప్ చేయొద్దు అనమాట. అంతేకాకుండా అన్యులతో మరి ఇంటర్ మ్యారేజెస్ చేసుకోవద్దు అనే విషయాలు ఇవన్నీ వీళ్ళు చేస్తూ ఉన్నారనమాట ఈ లాస్ట్ ఫ్యూ ప్రీవియస్ ఇయర్స్ అంతా కూడా. కాబట్టి ఈ విధంగా చేస్తారు వీళ్ళు అని వాళ్ళకు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అనమాట. సో ఇప్పుడు ఇస్రాయిల్ ఏం చేయాలా, వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా ఏమి చేయాలా, మరి ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం వెళ్ళాలా లేదా. ఎందుకంటే ఈ ఇయర్స్ అన్నీ కూడా ఇస్రాయిల్ ఈ విధంగా ఉన్నా కానీ దేవుడు మాత్రం ఆయన నమ్మకత్వము ఆయన ట్రస్ట్ వర్దినెస్ వాళ్ళ పక్షాన చూపించిండు కదా. కాబట్టి మరి ఇప్పుడు వీళ్ళు డిసైడ్ చేసుకోవాలన్నమాట, మరి దేవుని వెంబడించాలనా లేదా అనే విషయం మరి వీళ్ళు డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి మరి దాని కొరకని జాషువా వారిని అందరినీ ఎన్కరేజ్ చేసిండు. మరి వాళ్ళు ఎందుకంటే అందరూ కూడా ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నారన్నమాట. కాబట్టి ఆ విధంగా కాదు, మనము మరి దేవుని యొక్క ఆత్మ చేత మనం అందరం కూడా నడిపించబడాలా. కాబట్టి అది డిసైడ్ చేసుకోండి మీరు అని. అందుకని మీరు ఏం డిసైడ్ చేసుకున్నా కానీ నేను మాత్రము నేను నా ఇంటి వారు ప్రభువుని సేవిస్తామని అలాంటి డెసిషన్ మనం కూడా తీసుకోవాలా. మరి ఏది ఎట్లున్నా కానీ మనం మాత్రము యేసు ప్రభువును వెంబడించాలా. ఏ డెసిషన్ అయితే మనం చేసుకున్నామో ఎవ్రీడే దాన్ని కన్ఫర్మ్ రీఎఫర్మ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ తిరిగి తిరిగి అవును కదా నేను దేవుని వెంబడిస్తానని డిసైడ్ చేసుకున్నా కాబట్టి నేను వెనుకకు వెళ్ళా అని చెప్పేసి మనము డిసైడ్ చేసుకొని మరి ముందుకు వెళ్ళాలా. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మీరు మరి మెమరీ వర్స్ జాషువా 24:15 నేర్చుకోండి, మెమరీ వర్సెస్ నేర్చుకోండి. అది గుడ్ హ్యాబిట్ మనకు. మనం మెమరీ పవర్ కూడా దానికి ఎక్సర్సైజ్ ఇవ్వాలన్నమాట. మనం ఎప్పుడైతే మెమరీ వర్సెస్ నేర్చుకుంటామో దానికి ఎక్సర్సైజ్ ఇచ్చినట్లు. మరి దేవుని వాక్యమును నేర్చుకోండి. దేవుడు మనకు సహాయం చేయండి.